आंध्र प्रदेश जगन मोहन रेड्डी गारी परिपालन विषय में परिपालन एला ప్రజలకు సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయా లేదా అంటే పరిపాలన విషయంలో మాత్రం పెద్దగా నెగటివ్ ఫీడ్‌బ్యాక్ ఏమీ లేదు ఎక్కడైనా ప్రతిపక్షాలు సృష్టించే నెగటివ్ ఫీడ్‌బ్యాక్ తప్ప అంతకు మించి ప్రజల నుంచి అయితే డైరెక్ట్ గా ఏమీ రావట్లేదు అనేది వైసీపీ శ్రేణులు గత అంటే ఒక ఏడాది పాలన పూర్తయిన తర్వాత ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్న తర్వాత నుంచి చెబుతున్నమాట అయితే ప్రతిపక్షాల రూపంలో ఎదురవుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ప్రతిపక్షాల నుంచి వస్తున్న ఇబ్బందులుగానే చూడాలి కానీ ప్రజల నుంచి వచ్చే ఇబ్బందులుగా చూడకూడదు అనేది కూడా ప్రభుత్వం చెబుతున్నమాట వైసీపీ నేతలు చెబుతున్నమాట అయితే ఇక్కడ పథకాలు అమలు చేసే విషయంలో ముఖ్యమంత్రిగా అయిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారు చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పాలి సంక్షేమ పథకాలు అందించే విషయంలో కానీ మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో కానీ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కానీ ఇప్పుడు కొత్తగా జిల్లాలు ఏర్పాటుకు సంబంధించిన అంశంలో కానివ్వండి అంటే ఇక్కడ స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ప్రతి విషయం చూసుకోవడం అనేది ఒక రకంగా జగన్ గారి గెలుపుకి సంబంధించి ఎటువంటి విప్లవం వచ్చిందో ఆ తర్వాత ఇప్పుడు కూడా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల విషయంలో కూడా అటువంటి విప్లవాలే వస్తున్నాయి జిల్లాల నుంచి అనేది అయితే ఇక్కడ టీడీపీ హయాంలో భూ బకాసులకు సంబంధించి కానివ్వండి అప్పుడు జరిగిన భూ కబ్జాలు భూ దోపిడీలకు సంబంధించి కానివ్వండి ఆ విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు తెలుగుదేశం పార్టీకి షాక్ ఇస్తున్న నేపథ్యంలోనే వాళ్ల వంతు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అడ్డుకునేందుకు అనేది వైసీపీ నేతలు బలంగా చెబుతున్నమాట దీంతో ప్రజలు టీడీపీని అధికారంలోకి రానివ్వకూడదు అని గతంలోనే డిసైడ్ అయ్యారు మళ్ళీ కూడా డిసైడ్ అవుతారు ఇదే కంటిన్యూ అయితే అనేది వైసీపీ శిబిరం నుంచి వినిపిస్తున్న టాక్ అయితే చంద్రబాబు గారు ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా జిల్లాల పెంపు ప్రక్రియను గతంలోనే మొదలుపెట్టారు అందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అప్పట్లో అడ్డంకిగా ఉన్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది ప్రస్తుతం అయితే ఇక్కడ కొత్త జిల్లాల ఏర్పాటు కోసం జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన కమిటీ ఏదైతే ఉందో అది కూడా చాలా కసరత్తులు చేస్తుంది అంటే కొత్త జిల్లాలను ఎలా ఏర్పాటు చేయాలి ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి మొత్తం ఎన్ని జిల్లాలు ఉంటే మంచిది అనుకున్నట్టు 25 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీని 20 జిల్లాలుగా మారిస్తే సరిపోద్దా ఒక జిల్లా ఎగస్ట్రా చేయాలా లేదంటే 32 జిల్లాల ప్రతిపాదన కూడా తెర మీదకి వచ్చింది ఇది చేయాలా రకరకాలు ఎందుకంటే జిల్లాలను పెంచినప్పుడు కొన్ని కొన్ని ఊర్లు కొన్ని కొన్ని నియోజకవర్గాలు ఎక్కడో మూలన పడిపోతూ ఉంటాయి వెనకబడిపోతూ ఉంటాయి డిస్టెన్స్ పెరిగిపోతూ ఉంటుంది భౌగోళికంగా చూసినప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది సో ఇవన్నీ ఇబ్బందులు లేకుండా ఏం చేయాలి అనేది ఈ కమిటీలు నిర్ణయిస్తున్నాయి వాస్తవానికి ఈ అంశాలని ఒక కొలిక్కి తెచ్చేసింది అంట ఈ కమిటీలన్నీ కూడా కొత్త జిల్లాల ప్రకటన తర్వాత అది కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి పదవీ కాలం ముగిశాక ఎన్నికలకు వెళ్తే ఆయన పంతం నగ్గుతున్నట్టు అవుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు అనేది కొంతమంది చెబుతున్నమాట అయితే ఇక్కడ అదేం లేకుండా ముందుగా అంటే నిమ్మగడ్డ అధికారంలో ఉన్నప్పుడే ఆయన పదవిలో ఉన్నప్పుడే ఎలక్షన్స్కి వెళ్ళిపోతే కనుక ఖచ్చితంగా అనుకున్నదైతే జరగదు వైసీపీ అనేది ఒక ఆలోచన అందుకే ఫిబ్రవరిలో ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పి పట్టుబడుతుంటే ఎన్నికల కమిషన్ ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరిలో ఎన్నికలు వెళ్ళడానికి మేము సిద్ధంగా లేమని చెప్పి తేల్చి చెప్పేస్తుంది వైసీపీ ప్రభుత్వం ఇదే టైంలో ఈ ఎన్నికలకు ముందు ఒకవేళ ఈ జిల్లాలు విభజన అనేది ప్రకటించినా సరే విభజన పూర్తి కాదు మళ్ళీ కొత్త జిల్లాల రిజర్వేషన్లు కూడా ఓ కొలిక్కి రావు ఓవరాల్గా లెక్కను చూస్తే కనుక స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యాకనే కొత్త జిల్లాల ఏర్పాటు అవకాశం ఉంటుంది అనేది కొంతమంది నిపుణులు చెబుతున్నమాట రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట అదే కనుక జరిగితే మరి జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్న ప్లాన్ ఏదైతే ఉందో ప్రణాళిక వ్యూహం ఏదైతే ఉందో అది వర్కౌట్ కాదేమో అనే అనుమానాలు కూడా తెర మీదకి వస్తున్నాయి మరి చూడాలి ఫైనల్గా ఏం జరుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.